డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నా సొంత నియోజకవర్గ ప్రజల కోసం వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి వచ్చానని పి గన్నవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. పి గన్నవరంలో జరిగిన జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సభలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన గిడ్డి సత్యనారాయణను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాపై పెట్టిన బాధ్యతను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి జన సైనికులు కృషి చేయాలన్నారు. నాయకుడిని ఈ యొక్క పీగన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించడం సంతోషం. ముందుగా ఆయనకి గిడ్డి సత్యనారాయణ గారికి మరొకసారి మీకు తప్పనిసరిగా నేను నెరవేరుస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పీగన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మేము ఎన్ని ఉంటా నేను ఉంటానని ఈ సభామూర్ఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గత కొంతకాలంగా 2019 నుంచి ఈరోజు వరకు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు, జన నాయకులు, వేరే మహిళలు మీరంతా ఎంతో కృషి చేసి ఈ నియోజకవర్గంలో ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు ఇవన్నీ లెక్కించుకుని ఒక గురుతర బాధ్యతను నిర్వర్తించారు. మీ యొక్క బాధ్యతలో నేను కూడా ఇక్కడ నుండి పాలు పంచుకుంటానని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై భీమ్, జై జనసేన. సభకు నమస్కారం. నేటి సభాధ్యక్షులు శ్రీకన్నవరం మండల అధ్యక్షులైనటువంటి సాధనాల సత్యనారాయణ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి జనసేన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలకు మరియు పాత్రికేయులు, మీడియా మిత్రులకు మీ అందరికీ నా రెండు చేతులతో నమస్కరిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు మీ అందరికీ శుభసంగతులే. స్వర్గీయ గిడ్డి మహాలక్ష్మి మరియు గన్నెమ్మల స్మరించుకుంటూ, అదేవిధంగా నేను 33 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవి విరమణ చేసిన తర్వాత నాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవనీయులు శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా టీఏసీ చైర్మన్ గారైనటువంటి
నాదర్ల మనోహర్ గారికి మరియు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే నాకు మన జనసేన పార్టీ ఆఫీస్ నుండి పిలుపు రావడం జరిగింది. ఆ క్రమంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్పి వాళ్ళని కూడా అక్కడికి రమ్మని మేమంతా కలిసి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో గౌరవనీయులు మాన్యులు నా మీద ఎంతో బాధ్యత ఉంచి నాకు అప్పగించినటువంటి ఈ జనసేన పార్టీ పీగన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో నేను నా గురించి నా స్వస్థలం గురించి కొంత చెప్పవలసింది. గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఊడుపూడ లంక గ్రామంలో నేను జన్మించడం జరిగింది. స్వర్గీయ గిడ్డి మహాలక్ష్మి గన్నెమ్మలకు నేను మూడవ సంతానం. మేము ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు బ్రదర్స్. అందులో మగ సంతానంలో పెద్దవాడైన నన్ను నేను మా గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించి అదే క్రమంలో ఇంటర్మీడియట్ ఏవిఎస్ జూనియర్ కాలేజీ పి గన్నవరం పుల్లెటూరు కళాశాలలో చదవడం జరిగింది. డిగ్రీ డిఎన్ఆర్ కాలేజీ భీమవరంలోను అటు పిమ్మట లా గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. లా కళాశాలలో ఉండగా కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యి అక్కడ సేవలు అందించాను. అదే సమయంలో తెలుగు యువత జిల్లా కన్వీనర్గా శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర గారు నన్ను నియమించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగానికి నేను అప్లికేషన్ చెప్పింటి గ్రూప్ టూ సర్వీస్ ద్వారా ఎగ్జామ్ రాసి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. అది జనవరి 31, 1991. అటు వెంబట 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా నాకు వివాహం చేయడం జరిగింది. ఆ క్రమంలో నా భార్యమణి శ్యామలారాణి ఆమె యొక్క స్ఫూర్తితో నేను ఎంతో ముందుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే నాకు ఇద్దరు పిల్లలు, నా కూతురు ఎంబీబీఎస్ అమలాపురం కిమ్స్లో చదివి తర్వాత పీజీ కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎండి మైక్రోబయాలజీ చేస్తూ ఉన్నది. నా కుమారుడు సచేతన్ బీబీఏ పాస్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ వెళ్ళడానికి ప్రపోజల్లో ఉన్నారు. ఈ క్రమంలో నేను నాకు జన్మనిచ్చినటువంటి నా గ్రామానికి ఎంతో సేవ చేయాలని, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నా కూడా గ్రామానికి ప్రతి శనివారం బయలుదేరి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి నాకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఏ పని వచ్చినా ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా స్పందించి సహాయం చేయటం అనేది నా నైజం. ఈ క్రమంలోనే గన్నవరం నియోజకవర్గానికి ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంకా 2 సంవత్సరాలు ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షులు శ్రీ రమణ గారు వేదికకు రావాలి. ఆ గ్రామ సర్పంచ్ పసుపు రామకృష్ణ గారు, ఎంపీపీ గారు వేదిక వారి కూడా ఈరోజు యాక్టివ్గా జాయిన్ అవుతా ఉన్నారు. వారి స్వాగతం, సుస్వాగతం. ఎంపీపీ గారు పార్టీ కొండవాతో వారి పార్టీలో అమలుస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.